సరే క్వశ్చన్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనుకున్నాం కదా, లాస్ట్ టైం 2016 లో ఏపీఎస్ఐ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, సింపుల్ క్వశ్చన్. అది ఏమైనా ఇచ్చాడంటే ఒకసారి చూడండి, ఏ షాప్ కీపర్ సోల్డ్ అండ్ ఆర్టికల్ అండ్ 10,000 రూపీస్. ఒక దుకాణదారుడు తన దగ్గర ఉన్న వస్తువులను 10,000 అమ్మాడు. ఓకేనా? నెక్స్ట్ 1/3 ఆర్టికల్ ఎట్ 14% ప్రాఫిట్. ఓకేనా? 1/3 ఆర్టికల్ సోల్డ్ ఎట్ 14%. రిమైనింగ్ ఆర్టికల్ అంటే మనకు తెలియాలి, 2/3 ఎట్ 20% ప్రాఫిట్. ఫైండ్ ది టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకేనా? క్వశ్చన్ మరోసారి చూడండి, ఒక దుకాణదారుడు తన దగ్గర ఉన్న వస్తువులను 10,000 రూపాయలకు అమ్మాడు. ఇది పక్కన పెట్టండి. తన దగ్గర ఉన్న 1/3 వస్తువులను 1/3 ఎట్ 40% ప్రాఫిట్ అన్నాడు. అంటే 1/3 వస్తువులను ఎంత శాతం లాభాలు కమ్మిండు? జనరల్ అయితే 14% లాభాలు కమ్మిండు. ఇక మిగిలిన వస్తువులు అంటే మనకు వెంటనే రావాలి, 2/3 అని రావాలి. ఎలా వస్తుంది అంటే డౌట్. ఓకేనా? టోటల్ ఎన్ని రూపీస్ ఉంది ఇక్కడ? మన డినామినేటర్ ని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? హారాన్ని మాత్రమే చేయాలి. ఈ 3 రూపీస్ లో 1 రూపీ ఖర్చు చేసిన అన్నట్టు మీనింగ్. 3 లో 1 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? అదే కదా రాసింది నేను. ఓకే, ఇక 3 క్యాన్సల్ అయింది అనుకోండి, 2+1 3 వస్తుందా లేదా? అంటే ఇక రిమైనింగ్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ 20% మనం కదా. మిగిలిన వస్తువులు ఎంత శాతం లాభాలు కమ్మిండు? 20%. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ది టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్, అంటే మొత్తం లాభ శాతం ఎంత. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రాఫిట్ కి అమ్మిండు, ఇక్కడ కూడా ప్రాఫిట్ కి అమ్మిండు, అంటే అతను ఓవరాల్ గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఆ ప్రాఫిట్ ఎంతో కనుక్కోమంటాడు, టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ ఏమంటాడు. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనం జనరల్ గా ఏ విధంగా చేస్తామంటే, ఒకసారి చూడండి, ఇక్కడ టోటల్ ఎప్పుడుదానే డినామినేటర్ ఏమనుకోవాలి? అదే వర్చువల్ వాల్యూ అనుకోవాలి, అంటే 3 పార్ట్స్ అనుకోవాలి. 1 పార్ట్ ఏమో 14% కు ఏం చేస్తాడు? అమ్ముతుండు. రిమైనింగ్ ఎంత పార్ట్ ఉంటుంది? 2/3. ఈ 2/3 ఎంత అమ్ముతుంది? 20%, అవునా కదా? జనరల్ గా ఎక్స్ మోడల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఒకసారి చూడండి, ఓకే, ప్రాఫిట్ 1, రెండు కూడా ప్రాఫిటే కదా, దాంట్లో ప్రాఫిట్ 1 అని తీసుకుంటున్నా, ఎంత పర్సెంటేజ్? 14x/100 ఇంటూ 1/3, అవునా కదా? 1/3 ఆర్టికల్ ఎంత పర్సెంట్ కమ్ముతాడు? 14%. కాబట్టి చదవండి, 2 7 250, అవునా కదా? అంటే 7 × x 7x × 1 ఎంత? 7x డివైడెడ్ బై 3 × 50 ఎంత? అంటే ప్రాఫిట్ 1 ఇచ్చుకోండి ఎంత వచ్చింది మనకు? 7x/150. ఇప్పుడు ప్రాఫిట్ 2 చూడండి, ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్మిండు? 20x/100 ఇంటూ రిమైనింగ్ ఎంత ఉన్నది? 2/3. ఇక 0 0 క్యాన్సల్, అవునా కదా? నెక్స్ట్ 2 1 2 5/3, అంటే పైన ఎంత ఉంది ఇక్కడ? 2x 3 × 5 ఎంత? ఇదెంత? ఇది ప్రాఫిట్ 2, అవునా కదా? మనకు టోటల్ ప్రాఫిట్ రావాలంటే ఏం చేస్తాం? ఈ ప్రాఫిట్ 1 ప్రాఫిట్ 2 యాడ్ చేస్తే టోటల్ ప్రాఫిట్ వస్తుందా కదా? అదే నేను రాస్తున్నా చూడండి, మరి టోటల్ ప్రాఫిట్ రావాలంటే ప్రాఫిట్ ఈక్వల్ ప్రాఫిట్ 1 ఎంత? 7x/150 ప్లస్ ఇది ఎంతండి? 2x/50. ఒక ఇక్కడ డినామినేటర్ 150 15 ఉంది, ఎల్సీఎం ఎంత? 15 10 150, ఎల్సీఎం ఎంత? 150 కదా. అదే రాస్తున్నా చూడండి, 7x/150 × 150 ప్లస్ 2x/15 × 150 టోటల్ ఎల్సీఎం ఎంత ఉంది? 150. ఓకేనా? 150 150 క్యాన్సల్. నెక్స్ట్ 15 1 15 10, 7 × x 7x, తర్వాత ప్లస్ 2x × 10 ఎంత? 20x. 20+7 ఎంత? 27x/150 ఎంత? 150. అది దేని కొట్టు? టోటల్ ప్రాఫిట్. నేను ఎక్స్ అనుకున్నా కదా, ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సల్ కావాలంటే ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఎక్స్ క్యాన్సల్ కావాలంటే జనరల్ ఇలా ఉందనుకోండి, 27/100. ఓకేనా? పర్సెంటేజ్ రావాలంటే ఏం రాస్తాం అంటే 1/100 అని రాస్తాం. 1/100, 27/100 డివైడెడ్ బై 1/100. ఈ 1/100 ఎందుకు రాస్తామో డౌట్ వస్తుంది. ఒకసారి చూడండి, 27/100 ఇది కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 1/100 పైకి వెళ్తే ఏమైతుంది? 100/1, అవునా కదా? అందుకోసం అది రాస్తున్నా. సరే చూడండి, మనకి ఇక్కడ నేను ఏమనుకున్నా, నేను ఎక్స్ అనుకున్నా కదా, అదే రాస్తున్నాను అండి.
ఇది పోవాలంటే 27x/150 డివైడెడ్ బై x/100. అక్కడ 1 అనుకున్నాం కాబట్టి 1/100 రాసినాం. ఇక్కడ ఎక్స్ క్యాన్సల్ అవ్వాలంటే ఏం రాయాలి మనం? x/100 అదే రాస్తున్నాం చూడండి. 27x/150 × 100/x. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 5 3 5 2 3 1 3 9 9 2 ఎంత? 18% టోటల్ ప్రాఫిట్ ఎక్స్ మోడల్ వేస్తే ఇంత టైం పడుతుంది. మనక మరి జనరల్గా చేయలేమా అంటే జనరల్ కూడా చేయొచ్చు. ఇంకొక ఎక్స్ మోడల్ ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? ఇప్పుడు సెకండ్ ఎంత అన్నాడు? 20%. మరి ఓవరాల్గా రావాలి కదా మనకు. ఓవరాల్గా రావాలంటే రెండింటి యాడ్ చేయాలి, అంటే అలిగేషన్ చేయడం మిక్సర్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేస్తున్నా నేను? మీడియంలో ఎక్స్ అని రాస్తున్నా. ఓకేనా? సరే చూడండి, ఈ 14% అనేది ఎన్ని పార్ట్స్? అన్నే కదా. 20% ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. అంటే 2/3, 1/3 అని క్వశ్చన్ ఇచ్చినాను. 1/3 అంటేనేమో 14%, 2/3 అంటే ఎంత పర్సెంట్? 20% అదే రాసినాం. ఇవో 14% పైన 1 అని రాసినా, 20% పైన 2 అని రాసినాం. ఒకసారి చూడండి, 20 నుంచి రావాలంటే మైనస్, ఇటు నుంచి ఇది వెళ్ళాలంటే మైనస్ రావాలి. పైన నుంచి కిందికి వస్తున్నాం కాబట్టి మైనస్, మన కింద నుండి పైకి వెళ్తున్నాం కాబట్టి మైనస్. అప్పుడు ఏమవుతుంది చూడండి, 20-x తర్వాత x-14 ఈక్వల్ టు 1:2 అంటే ఏ విధంగా రాసుకున్నాం? 1:2 నథింగ్ బట్ ఏ 1/2 కదా. ఓకే, అదే రాసుకున్నాం చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్, 2×20 నెక్స్ట్ 2×x 1×x 14. అలా కదా, సరే చూడండి, ఈ -2x ని తీసుకెళ్తే ఏమవుతుంది? ఈ -14 ఇది తీసుకొస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ 2x. ఓకే, 40+14 ఎంత? 54. ఈక్వల్ టు x+2x ఎంత? 3x. 3 1 3 3 1 0. ఓకే, 2 ఉంటుంది పక్క, 4 ఉంది, 24, 3 8. అంటే ఎక్స్ ఈక్వల్ ఏమి వస్తుంది మనకు? 18%. ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది? 18%. ఇది కూడా ఎక్స్ మోడలే, కాకపోతే ఇది మనకి కొంచెం లెంత్ అనిపిస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినా 1 సైడ్ వస్తుంది. లేదు అంటే ఇంకొకటి కూడా చూడవచ్చు. ఫస్ట్ చూడండి, 1/3 × ప్లస్ 2/3. ఓకేనా? ప్రాఫిట్ అంటే మీనింగ్ ఏంటంటే 100 కంటే మోర్ దాన్ 100 ఉండాలి, అవునా కదా. నెక్స్ట్ ఒకవేళ లాస్ అన్నాం అనుకోండి, less than 100 ఉండాలి. 100% కంటే ఎక్కువ ఉందంటే మీనింగ్ ప్రాఫిట్, 100 కంటే బిలో 100 ఉంటే లాస్. ఓకేనా? మరి 14% అన్నాడు కదా, 14% ప్రాఫిట్ అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది అన్నట్టు? 14. ఆ రెండింటి యాడ్ చేస్తే ఇంకా 114. పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100 అని రాస్తున్నాం. ఓకేనా? ప్లస్ 2/3 × ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 20% ప్రాఫిట్. అంటే మోర్ దాన్ 100 అంటే 120 యాడ్ చేస్తే 120/100. అవునా కదా, ఇది రాయడం రావాలి. 1/3 × 114 ఎందుకు రాసినా నేను? 14% ప్రాఫిట్ అన్నా, అవునా కదా. 114 యాడ్ చేస్తే 114. నెక్స్ట్ ప్లస్ 2/3, 100 కంటే 20 ఎక్కువ ఉంది కాబట్టి 120/100. ఓకే చూడండి, 114 × 1 ఎంత? 114. 3×100 ఎంత? 300. నెక్స్ట్ తర్వాత చూడండి, 2×120 ఎంత? 240. 3×100 ఎంత? 300. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? లవాలను కలపాలి, అవునా కదా. కలపండి మరి, కింద హారాలు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 300 అని రాసినాం, అవునా కదా. నెక్స్ట్ మరి 114 + 240 ఎంత? 354. 354 కదా, 240 × 114 కలిపితే ఎంత? 354 కదా, డివైడెడ్ బై 300 ఉంది కాబట్టి 300. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడిగినా? పర్సెంటేజ్ అడిగినా. పర్సెంటేజ్ అడిగినా కాబట్టి అప్పుడు ఏం చేయాలి? × 100, అవునా కదా. పర్సెంటేజ్ కాబట్టి × 100. కరెక్ట్ ఇవ్వండి, 2020 గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు 3తో వేస్తున్నానండి, 3 1 3. ఓకేనా? తర్వాత 3 1 3, పైలకి వెళ్ళి 3 పోతే 2, పక్కకు 4 ఉంది కాబట్టి 24 కదా, 3 8. అంటే ఎంత వచ్చింది మనకు? 118 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 18%. త్రీయే కదా, అందులో 2 పార్ట్స్ ఏమన్నాడు? 20%, 20%. ఇక రిమైనింగ్ ఎంత పర్సెంట్ అన్నాడు? 14. మొత్తం యాడ్ చేయండి, 20+20+14 అంటే ఎంత?
ఎంత 54 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ రాష్ట్రం మొత్తం మరి ఇక్కడ 1, 2, 3 చేస్తుంట డైరెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పడానికి దేని ఏమని చెప్పాడు నేను మ్యాథ్స్ వస్తే ఆడుకోవచ్చు లేకుండా మిమ్మల్ని ఆడుకోవచ్చు సిలబస్ అంతకంటే ఇంకేమైనా ఉందా అలా మ్యాథ్స్ రావాలి. మ్యాథ్స్ అంటే బై ప్రాక్టీస్ డైలీ చెప్పిన ప్రాబ్లమ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. ఏం చెప్పినా క్లాస్ 10 to 5 ఉంటుంది అంతకంటే ఎక్కువైతే ఉండదు స్టార్టింగ్ కాబట్టి. అంటే 6 అవర్స్ క్లాసు అంటే మధ్యలో లంచ్ తీసేస్తానని నేను చెప్తున్నాను. ఈ 6 అవర్స్ క్లాసులో ఇంటికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ ప్రాక్టీస్ చేయి ఇక నువ్వు తిరిగి అంటే తిరగండి సినిమాకి వెళ్ళండి ఇంకేమైనా చేయండి.